మనం తెలుగింటి వంట కార్యక్రమంలోని బృందావన అపార్ట్మెంట్స్ లో ఉన్నాము సో ఈ రోజు మన రైట్ టైమ్స్ ప్రేక్షకులకి ఒక కొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మన దగ్గర సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి మీ పేరు నా పేరు సరోజ అండి ఓకే మేడం మీరు ఏం చేస్తుంటారు మేడం నేను హౌస్ వైఫ్ మేడం మీ పేరు అండి నా పేరు రాధ నేను హౌస్ వైఫ్ ఓకే మేడం మేము ఈ రోజు ఏ వంటకం చేసి మా ప్రజలకు పరిచయం చేయబోతున్నాం ఈ రోజు క్యారెట్ క్యాస్టనెట్ కీర్ అండి ఓకే దీనికి కావాల్సిన పదార్థాలు 1 లీటర్ పాలకి 250 గ్రాముల క్యారెట్ ముక్కలు 50 గ్రాముల జీడిపప్పు 50 గ్రాముల బాదం ఇవన్నీ నానబెట్టుకోవాలి క్యారెట్ బాదం జీడిపప్పు అన్ని కలిపి ఉడికించుకోవాలి పెద్దగా ఉడికిన తర్వాత అన్ని పేస్ట్ చేసుకొని ड्राई फ्रूट्स उड़की क्यारे उड़की उड़की क्यारे मिक्स పాలన్ ముందే కాచి పెట్టుకోవాలంటారా పచ్చి పాలు అంటారా కాచి చల్లార్చిన పాలు ఓకే సో మెల్లగా కన్సిస్టెన్సీ అంతా చూసుకుంటూ ఎక్కడ ఉండలు ఉండలు కట్టకుండా చూసుకుంటూ ఉండాలంటారా అవునండి క్యారెట్ లో కెరటిన్ ఉంటుంది కదా అవునండి మన కళ్ళకి మన చర్మ సౌందర్యానికి చాలా మంచిది ఓకే सो मोत्तम एटुवंटि लम्स लेकुंडा मोत्तम अंता दानि मिक्स चेसि एंड तर्वात नेक्स्ट एम याड चेयालंटार नेक्स्ट हनी हनी याड हनी याड चेयालि ओके इट्स आल्सो वेरी न्यूट्रिशियस एटुवंटि शुगर अवसरं लेदु ओके तगिनंत तेने याड चेसुकोवाली ओके अंटे इन्नि टेबल स्पून्स अने एमैना क्वांटिटी उंटुंदंटार अंटे रुचिनि बट्टि रुचिनि बट्टि ओके ఆల్రెడీ క్యారెట్ చాలా తీయగా ఉంటుంది కదా అవునండి క్యాషినట్ బాదం కూడా తీయగానే ఉంటాయి కానీ కూడా ఏమీ ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత యాలకుల పొడి కలుపుకోవాలి ఓకే చిన్న పిల్లల నుండి ముసలివారు వరకు అందరూ తినొచ్చండి ఓకే అంటే ఎటువంటి షుగర్ యాడ్ చేయదు కదా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తినొచ్చు ఓకే డయాబెటిక్ పేషెంట్స్ హనీ కాబట్టి హెల్త్కి మంచిది చూస్తున్నారు కదండి మనం క్యారెట్ తో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలను అయితే చేయొచ్చట మనకి పరిచయం చేస్తున్నారు అండ్ సింపుల్ ఎక్కువ పెద్దగా మనం కష్టపడక్కర్లేదు పిల్లలకి మనం స్నాక్ గా ఇవ్వచ్చు అండ్ గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా ఈ క్యారెట్ కీర్ అనేది మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట कंप्लीट रेसिपी सिंपल क्यारेट अंड मन बादम पप्पुनी काजू नट्स अन्नीटिनी उड़कबेट्टी क्यारेट उड़कबेट्टी पेस्ट चेसि కాచి చల్లార్చిన పాలలో కలిపేసుకోవడమే చాలా ఈజీ రెసిపీ అండ్ పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఇది చాలా ఈజీగా సర్వ్ చేయొచ్చు ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి షుగర్ యూస్ చేయట్లే కాబట్టి షుగర్ పేషెంట్స్ గాని ఎవరన్నా కూడా యూస్ చేయొచ్చు సో మనం టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉందో సింప్లీ సూపర్బ్ అండి చాలా బాగుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అచ్చు మనం బాదం పాలు తాగిన ఫీలింగ్ ఉంది చాలా బాగుందండి చాలా చాలా ఈజీ రెసిపీ ఇది మీరు మా రైట్ టైమ్స్ ప్రేక్షకులకి పరిచయం చేశారు నిజంగా మీరు చాలా యూస్ఫుల్ రెసిపీ అనేది మాకు పరిచయం ఎందుకంటే క్యారెట్ అనేది ఇవాల రోజుల్లో మనకుండే హెల్త్ ఇష్యూస్ లో క్యారెట్ తో అంటే సాధారణంగా క్యారెట్ తినాలంటే అందరూ ఇష్టపడరు కానీ ఈజీగా క్యారెట్ తో కూడా ఒక మంచి డిలీషియస్ డిష్ ని మా రైట్ టైమ్స్ ప్రేక్షకులకి పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలండి థాంక్యూ సో మచ్